ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలిగిని గాక అమ్మ అందరూ బాగున్నారుగా చాలా సంతోషం అమ్మ ఈరోజు కూడా మీ అందరితో కూర్చుని చక్కగా మాట్లాడే అవకాశాన్ని నా దేవుడు మన అందరికీ ఇచ్చాడు ఇంతకాలం క్షేమాన్ని కాపుదల్ని ఇచ్చాడు అనేక సంవత్సరాలు దేవుడు మన పక్షంగా ఉండి మీ ప్రాద్బలంతో మీ సహకారంతో ఈ టీవీ కార్యక్రమాలను చక్కగా ముందుకు తీసుకుని ఆ వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు సహకరిస్తున్న మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక చిన్న వాక్యం చదువుకున్నాం యహోశ్వ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన తోచినయడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశములను మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింపికొనినను నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా మహాగనుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి మీకే వందనాల్ టీవీ ముందు కూర్చొని వాక్య వినుచుని బిడల అందరినీ ఆశ్రవదించి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి మేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమ్మకే మహిమ కలుగునిగాక మా అందరూ బాగున్నారుగా ఈసారి కూడా దేవుడు చక్కగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుచు ఉన్నాడు మనం చదువుకున్న వాక్య భాగం చాలా అమూల్యమైనది ఈ రోజున మన అంశం ఏంటంటే ఒక మంచి తీర్మానం ప్రియమైన దేవుని బిడ్డలారా తీర్మానం మంచిది అయితే ఆ కుటుంబం వరిదిల్లుతుంది ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఆ కుటుంబ యజమాని పెద్ద అయిన యహోస్వా తీసుకున్న తీర్మానం ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు చేసిన మేలులను అనుభవిస్తూ కూడా దేవుణ్ణి గుర్తించకుండా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా మా జ్ఞానంతో మా శక్తితో మా బలముతో మా బలగముతో మేము అన్ని చేసాము అని చెప్పి అపోహలో ఉండి దేవుణ్ణి మర్చిపోతున్న ఆ సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి యహోస్వా ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు ఏంటి ఆ తీర్మానం అంటే నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని ఒక కుటుంబము వర్దిల్లాలి అన్నా ఒక కుటుంబం అనేకులకు దీవెనకరంగా మారాలి అన్నా నీ కుటుంబం దేవునికి సాక్షిగా బ్రతకాలి అన్నా నీ ఇష్టపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా తీసుకునే ఒక మంచి నిర్ణయం లేకపోతే ఒక మంచి తీర్మానం నీ కుటుంబ వ్యవహారాన్నే మార్చేస్తుంది ఈరోజున కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా చాలా బాధిస్తుంది కుటుంబాల్లో నెమ్మది లేదు కుటుంబాల్లో సమాధానం లేదు కుటుంబాల్లో నీతి లేదు యథార్థత లేదు సమాధానం లేదు శాంతికరమైన జీవన విధానం లేదు డబ్బుంది సొంత ఇల్లుంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు కారణం ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలైన వారు సరైనటువంటి తీర్మానం తీసుకోకుండా ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు చూస్తూ ఉంటారు తల్లి సెల్ ఫోన్ తల్లి చూస్తూ ఉంటుంది పిల్లల సెల్ ఫోన్లు పిల్లలు చూస్తూ ఉంటారు తండ్రి సెల్ ఫోన్ తండ్రి చూస్తూ ఉంటారు ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు కోడలది కోడలే అత్తగారిది అత్తగారే ఈ భయంకరమైనటువంటి కల్చర్లో అసలు ఒకరికొకరు సంబంధాలే పోయినాయి దగ్గరగా ఉంటున్నారు కానీ వారి హృదయాలు చాలా దూరమైపోయి ఒక ఇంట్లో ఉన్న హృదయాలు చాలా దూరంగా ఉంటున్నట్లుగా ఈ రోజున మనం చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం కారణం సరైన తీర్మానం లేని కుటుంబం కుటుంబ ప్రార్థన లేని కుటుంబం దేవుడు చేసిన ఆ మెల్లలు మర్చిపోయే కుటుంబం దేవునికి ఏ సంఘం ద్వారా మేలు పొందారో ఆ సంఘంలో నిలకడగా ఉండి చక్కగా అభివృద్ధి పొందుదామనే ఆలోచన లేని కుటుంబం దేవుణ్ణి మార్చేసే కుటుంబం ఆపదల మొక్కువాళ్ళులాగా ఏదో ఆపదొచ్చినప్పుడు ఎస్ఐఎస్ అన్ని దీనికి వచ్చి ఆపదొచ్చినప్పుడు ఫోన్ తీసుకుని టీవీలో కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మేలు పొందిన తర్వాత ముఖం సాటేసేటువంటి పరిస్థితులు కృతజ్ఞత లేని బ్రతుకులు కృతజ్ఞత తీర్మానం లేకపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేము అనేది వాస్తవం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసలారా ఒక్కసారి మీరు గమనించి నీ కుటుంబంలో ఎందుకు అపచేయాలు వస్తున్నాయి నువ్వెందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి సఫలం అవుద్ది అని నేను వెళుతున్నావు కానీ అది విఫలమవుతుంది మంచి కోడల కోసం చూస్తున్నావు నిన్ను తిట్టే కోడలు వస్తుంది మంచి అల్లుడు కోసం చూస్తున్నావు నిన్ను మోసం చేసే అల్లుడు వచ్చాడని బాధపడుతున్నావు ఉద్యోగం కోసం చూస్తున్నావు చాలా ప్రయాస పడుతున్నావు నిరాశే మిగులుతుంది వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తున్నావు పొద్దున్నే లేస్తున్నావు చాలా రాత్రి దాకా పడుకోకుండా వ్యాపారంలో మునిగి తేలుతున్నావు కానీ అనుకున్నటువంటి లాభాలు లేక నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి వ్యవహారాన్ని అంతా చూస్తూను అనుకుంటున్నావు దేవుడు నన్ను చూడటం లేదా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఎప్పుడు మేలు చేస్తాడు చాలామంది చూడు ఎంత చక్కగా పైకి వస్తున్నారో వాళ్ళు అలాగొన్నారు వీళ్ళు అలాగొన్నారు నేనేంటి ఎలాగొన్నానని చెప్పి కుమిలిపోతున్న బిడ్డ చచ్చిపోయిన చేపలు నీటిలో ఎలాగో కొట్టుకుపోతాయి బతుకున్న చేపల కంటే చచ్చిపోయిన చేపలు చాలా దూరం వెళ్ళిపోతాయి వాటికి గమ్యం తెలీదు వాటి అంతం తెలీదు అవి ఎక్కడికి పోతున్నాయో తెలియదు ఎందుకంటే వాటిలో ప్రాణం లేదు అలాగే బతుకున్న చేపలు చూడండి చక్కగా ఏరుకు ఎదురుతూ ఉంటాయి చచ్చిన చేపలేమో పోతా ఉంటాయి ఆ బతుకున్న చేప ఆ చచ్చిన చేపను చూసి అబ్బా ఈ చేప ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో నాకంటే అని ఆ చేప అనుకుందనుకో ఆ చేప గురించి మనం ఏమనుకుంటాం వారి బుద్ధి లేని చేప నువ్వేమో దానివి అదేమో సచ్చిన చేప ప్రవాహంలో అది కొట్టుకుపోతుంది దానికి ఎదురాడే ఇది లేదు అని నువ్వు దాన్ని పిచ్చి దానిలాగా అంచనా వేస్తావు లోకంలో చాలామంది దేవుణ్ణి ఎరక్కపోయినా నిజదేవుణ్ణి తెలుసుకోకపోయినా ఏసుక్రీస్తుని నమ్ముకోకపోయినా లోకంలో చాలామంది పై పై స్థాయికి వెళ్తూ ఉంటారు దేవుని నమ్ముకున్న వారికంటే కూడా ధనాన్ని బాగా సంపాదిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో ఆరితేలుతూ ఉంటారు అలాగే వాళ్ళ కింద దేవుని నమ్ముకున్న వాళ్ళు బిడ్డలు పనిచేస్తూ ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డ బతుకున్న చేపకి చచ్చిన చేపకి తేడా ఏంటంటే సచ్చిన చేప ఏమో దాని గమ్యంతలకి వెళ్ళిపోతూ ఉంటుంది బ్రతుకున్న చేప తన ఇష్టం వచ్చినట్లుగా చక్కగా బ్రతుకుద్ది అలాగే యసుక్రీస్తుని నమ్మి పాత జీవితాన్ని పాతరేసి కొత్తగా జీవించడం ప్రారంభించినప్పుడు సచ్చిన చేపల్లో అన్నిల వలె మనం ఎదక్కపోవచ్చు వాళ్ళన్ని ఆస్తులు అంతస్తులు మనం కట్టుకోలేకపోవచ్చు వాడు సంపాదించినటువంటి సంపాదన మన దగ్గర లేకపోవచ్చు కానీ సజీవుడైన దేవుడు మనకున్నాడు ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని సహవాసంలో బ్రతికి ఉండడానికి నిలిచి ఉండడానికి ఆయనతో సహవాసం చేయడానికి మనం ఎదురాడే ఇసు అసలుగా ఎదురు ఇదే చేపలుగా మనం ఉన్నాము అంటే ఎంత ధన్యత ఎదురీడే చేపలు ఎంత అందంగా ఉంటాయో చూసారా ఎప్పుడైనా ఎదురీతూ ఎగురుతూ మళ్ళీ కింద పడుతూ మళ్ళీ పైకి ఎగురుతూ మళ్ళీ కింద కడుతూ చేప వేస్తూ ఉంటాయి కోతి గంతుల్లాగా చేపలు కూడా అంత బాగా వేస్తాయి అంత హ్యాపీగా వాటిని చూస్తారు అలాగే దేవుణ్ణి నమ్ముకొని దైవానుసారంగా దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి మనలను చూచి అనేక మంది సంతోషపడాలి అనేక మంది హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేక మంది దేవుని దగ్గరికి రావాలి అనేక మంది ఆశీర్వాదం మన ద్వారా పొందుకోవాలి అని అంటే మనం బ్రతికిన చేపల్లాగా ఎదురాడి మన సాధించవలసిన గోల్ నా ఏసయ్య కొరకు సాక్షిగా నిలబడాలి అప్పుడు దేవుని దృష్టిలో యోగ్యురాలుగా యోగ్యుడిగా ఉంటాం అలాగే మానవులకు కూడా మనం ఉపయోగపడేటట్లుగా దేవుడు మన స్థితిని మారుస్తాడు గనుక ప్రియమైన దేవుని బిడలారా ఎప్పుడు కూడా మీరు నిరాశ పడకండి నీ కుటుంబం లేకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ యహోస్వా కుటుంబం వృద్ధిల్లడానికి ప్రధాన కారణం ఏంటంటే యహోస్వా ఎక్కువ జామున లేచే అనుభవం కలిగినవాడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నవాడు యహోత్సవా కుటుంబం అంతా కలిసి దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉన్నవాడు దేవునితో సహవాసం తెల్లవారుజామున ఎంతమంది మీరు లేగుస్తున్నారు నా కుటుంబం బాగుపట్టలేదు నా పనులు అవ్వట్లేదు నా పనులు అవ్వట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు నేను పాస్ అవ్వట్లేదు నేను ఇంటర్వ్యూ రావట్లేదు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వట్లేదు అని కుమిలిపోతున్నా బిడ్డ ఎన్ని గంటలకు నువ్వు లేగుస్తున్నావు యజమానుడా కుటుంబ యజమానురాలా కుటుంబ యజమానుడా ఎన్ని గంటలకు నువ్వు లేచి నీ పిల్లలను లేపుతున్నావు రాత్రి కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది తెల్లవారుజామున ప్రార్థన ఉందా మీ ఇంట్లో ఎవరికాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుంటాం జూములో ఇన్వాల్వ్ అయిపోవటం టీవీ పెడతాం జూములో ఇన్వాల్వ్ అయిపోవటం ఆ ఆ కుమార్ ఏం చెప్తున్నాడు ఈ కుమార్ ఏం చెబుతున్నాడు ఈ పాలు ఏం చెప్తున్నాడు ఆ పాలు ఏం చెబుతున్నాడు ఈ అన్న ఏం చెప్తున్నాడు ఆ అన్న ఏం చెబుతున్నాడు అని చెప్పి సాతానగాడు మీకు భక్తి అని ఎరేసి తెల్లవారుజామున ప్రార్థన లేకుండా ఆ టీవీలో సెల్ ఫోన్లో చూసుకునేటట్లుగా తెల్లవారుజామున అన్న చీకటితో నాలుగున్నర ఐదు నుండే సెల్ ఫోన్లో మునిగి తేలేటట్లుగా సాతానగాడు మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియమైన దేవుని బిడలారా మేము ఏం చేస్తున్నాం తప్పు దేవుని వాక్యమేగా చూస్తున్నాం ప్రార్థన చేస్తుంటే చూస్తున్నాం వాక్యం చెప్తుంటే చూస్తున్నాం అని మీలో కొంతమంది కాస్త సాగదీసి అంటూ ఉంటారు ఏం చేస్తున్నావు భోజనానికి వెళ్ళమ్మా భోజనానికి వెళ్ళి వాళ్ళు తినేటప్పుడు చూసిరా వాళ్ళు తింటుంటే చూడు వాళ్ళు తాగుతుంటే చూడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు ఇంకా అంత ఆనందంగా ఉంటే వంట చేస్తాం కూడా చూడమ్మా అక్కడ వంటల కార్యక్రమం చూడు వంట చేసేవాళ్ళని చూడు ఒడ్డుచ్చేవాళ్ళని చూడు కొండల్లో భోజనం చూడు కొండల్లో బిర్యానీ చూడు తినేవాళ్ళని చూడు ఆ తిన తర్వాత తాగేవాళ్ళని చూడు ఇంటికి కడుపు నిండుగా ఉంటుంది కదా నీకు చూస్తే కడుపు నిండుద్దమ్మా చేస్తే నువ్వు తింటే కడుపు నిండుద్ది తెల్లవారుజామున లేచి నువ్వు దేవునితో ప్రార్థన చేసే అనుభవం కోల్పోయావు కరోనాలో ఈ జూమ్ మీటింగులు ప్రారంభమైన తర్వాత నీ తెల్లవారుజామున చేసే పర్సన్లు ప్రార్థన ఏమైంది ఎప్పుడైనా ఆలోచన చేసావా సాతానుగాడేసేయరా అనుకూలంగా ఎప్పుడో ప్రార్థన కలడానికి కుదరక గుంపులుగా కూర్చోటానికి కుదరని సమయంలో కొంతమంది సేవకులు వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు రకరకాల లక్షల లక్షలు ఈ జూమ్ యూట్యూబ్ ఛానల్స్ను కొనేసి ఆ కెమెరాలు కొనేసి కెమెరా మ్యాన్స్కి జీతాలు ఇచ్చి తెల్లవారుజామున నాలుగున్నర ఐది నుంచి పెడుతున్నారు మిమ్మల్ని ప్రార్థన చేసుకొని చేసుకొనియకుండా వాళ్ళ ఇంకా వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు పాడే పాటలు ఇవన్నీ చూసేటట్లుగా చేస్తున్నారు నువ్వు దేవునితో పర్సనల్గా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏవో శివ ఎక్కువ దోమన లేచి ప్రార్థన చేశాడో నువ్వు మాత్రం ప్రార్థనలు అందరూ చేస్తుంటే చూస్తూ ఉన్న కళ్ళప్ప చెప్పి ఎలా జరుగుద్ది మేలు వాళ్ళ కాకులు కానుకలు పంపియండి అమ్మ మేము చచ్చిగా కడుతున్నాము కానుకలు పంపియండమ్మా అంటారు కానుకలు పంపిస్తే పని అవుద్దా కాదు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు తెల్లవారుజామున ప్రార్థన చెయ్యి అప్పుడు పని అవుద్ది అప్పుడు అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు అంతేగాని ఏదో అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని అనుకుని ఏదో అపోహలు పడితే పని కాదు ఉదయాన్నే నువ్వు లేచి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టి నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి నీ భార్య కోసం నీ భర్త కోసం ప్రార్థన చెయ్యి నీ కోడల కోసం ఎల్లుడు కోసం ప్రార్థన చెయ్యి జూమ్ మీటింగ్లో కూర్చుంటే పని అవదమ్మా ప్రార్థన చేస్తే పని అవుద్ది వాళ్ళ చేష్టలను మాని నువ్వు వెళ్ళే సంఘానికి నువ్వు నమ్మకం ఉండు నువ్వు చేసేటువంటి ఆ పని చక్కగా చెయ్యి యథార్థంగా చెయ్యి అద్భుతమైనటువంటి దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు రెండవది తప్పును సరి చేసుకునేవాడు ఏదైనా తప్పు జరిగితే ఒకసారి చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్తే ఓడిపోయి వస్తాడు ఎందుకు ఇలా ఓడిపోయాము అని చెప్పి ఆలోచన చేసి దేవుని దగ్గర తప్పు ఒప్పుకుంటాం ప్రారంభిస్తే దేవుడు పలానా తప్పు జరిగింది అని చెప్పినప్పుడు ఆ తప్పును సరి చేసుకుంటాడు సమ్ముల నిర్మూలన చేస్తాడు ఆ తదుపరి మరల గొప్ప జయాన్ని పొందుకుంటాడు నీలో వంద సరి చేసుకునే అనుభవం నీ సేవకుడు కనుక దండిస్తే ఇడిచిపెట్టి మరో సంఘానికి పారిపోయే అనుభవం నీకు ఉంది కానీ ఇంకో సంఘానికి పారిపోకుండా లేకపోతే లేటెస్ట్గా స్క్రీన్లు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఆ మంచి మంచి ఆ యూట్యూబ్లో లేకపోతే నెట్లో డౌన్లోడ్ తీసుకునే ఎగ్జాంపుల్స్ చెప్పి పుట్టు పర్వతాలు చెబుతున్నాడు చరిత్ర చెబుతున్నాడు లేకపోతే శకం క్రీస్తు పూర్వం చెబుతున్నాడు అని చెప్పి ఓకే అగేసుకుని పారిపోవటం కాదు కార్పొరేట్ సంఘాలకి నీవున్న సంఘానికి నువ్వు ఉపయోగపడు వాళ్ళు నిన్ను పట్టించుకోరు ఒకవేళ నువ్వు ఇస్తే నీకు మంచి పీట వేస్తారు వారితో ప్రార్థన చేయండి అంటే పదివేలు స్పాన్సర్ అనే వాళ్ళు ఉన్నారు నువ్వు ఆన్లే ఇష్టం దేవుడు ఎన్ని వేలు ఇస్తే ప్రార్థన చేశాడు ఒక్కసారి ఆలోచన వచ్చాయి ఈ చిన్న దేన సేవకుడిని నువ్వు లెప్లెట్ చేస్తున్నావు వాళ్ళు మీ ద్వారా సంపాదించిన డబ్బుతో మిమ్మల్ని మబ్బి పెట్టి మాయ చేసి ఇంకా వేలు వేలు మొన్నకు దైవజనుడు చెబుతున్నాడు ఎక్కడికో మీటింగ్కి వెళ్తానంట వాళ్ళు కానుక ఇవ్వలేదంట ఈయనంట తిరిగి వెళ్తుంటానంట ఆపి పాతికి వేలు కానుకిచ్చారంట ఏదో అక్కడ కారు పంచర్ అయితేనంట నుంచున్నాడంట ఆయన రోడ్డు మీద ఈ సెలబ్రిటీ గారు నుంచుంటే పాతిక వేలు కానుకిచ్చారంట ఆయనకి ఆ సెలబ్రిటీ ఆయన వెళ్ళే సంఘాన్ని ఉంటుంది కదా ఆ సంఘానికి ఎప్పుడన్నా పాతిక రూపాయలన్నా ఇచ్చి ఉంటాడో లేదో ఆయన ఈ టీవీలో చెప్తారుగా పాతిక వేలు అంటే యాభై వేలు కూడా ఇస్తారు ఆ వెళ్ళే సంఘం చిన్న పాక చిన్న రేకుల షెడ్ అనుకో ఆ పాతిక వేలు ఆయనకిస్తే ఆ పాకని రేకుల షెడ్గా మార్చుకుంటాడు ఆ రేకుల షెడ్ని బిల్డింగ్గా మార్చుకుంటాడు ఇలాంటి సేవకులు ఆ రోడ్డు మీద కనపడినప్పుడు టక్కు బుట్టు బూటు గీటు వేసుకుని రోజు టీవీల్లో జూముల్లో వాళ్ళ సొమ్మను పెడుతున్నారా మీ దగ్గర నుండి వేల లక్షల కోట్లు లాగి వాళ్ళ పిల్లల పేర్ల మీద స్థలాలు బిల్డింగులు కొనుక్కుంటున్నారు ఈ అంట రోడ్డు మీద కనపడితేనంట అక్కడ మీటింగ్ పెట్టాయన డబ్బులు లేదంట ఆయనతో నేను రెండు వేల ఎనిమిదిలోని విజయవాడలో మీటింగ్ పెడితే లక్ష రూపాయలు నాతో అప్పు చేపించి ఆయనకు ఒక ఏసీ సూటు ఎమట వచ్చిన వాళ్ళకు ఏసీ సూట్ పన్నెండు మంది ఉంటారు ఆ అంతా వేసుకొచ్చి డబ్బులు పిండుకుని తీసుకెళ్ళాడు లక్ష రూపాయలుగా ఆయన మీద ఖర్చు పెట్టాడు ఆ తర్వాత డే టీమ్ అంటే నేనే పెట్టుకుంటానన్న తర్వాత నుంచి ఆయనే పెట్టుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి రోడ్డు మీద వెళ్తంటేనంటే ఆపి పాతికేలు ఇచ్చారు ఆయన పాతికేలు ఇచ్చారు ఆయన మీరు కూడా పాతికేలు పంపమనే అర్థం ప్రేమైనా దేవుని బిడలారా ఈ పాతికి వేలు పాతికి వేలు పాతికి వేలు ఎన్ని వేలు లక్షలు పోగు చేసి ఆ పిల్లల పేరు మీద స్థలాలు ఇళ్ళు పొలాలు బిల్డింగులు ఏసీ కార్లు విమాన ప్రయాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పొద్దు నిజావాళ్ళం ఉంటే సాయంత్రం హైదరాబాద్ ఉంటే ఎవడు సొమ్మిది ఎక్కడి నుంచి వచ్చింది సంపాదిస్తున్నారా వీళ్ళు మీ అందరికీ మాయ మాటలు చెప్పి పోగు చేసుకునేటువంటి సొమ్ముతో వాళ్ళు కేవలం జలసాలు చేసుకోవటానికే ఈ పని చేస్తున్నారు ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే ఆయన తక్కువ ఆయనకేం లేదులే ఆయన లేదు అయితే మాట్లాడతాడులే ఏదో సేవకుడు అన్నాడంట ఆ యేసు ప్రభు ఆ రోజుల్లో ఏమి ఉన్నాయని గాడుదల మీద వెళ్ళాడు అని చెప్పి నన్ను కూడా దున్నపోతు మీద వెళ్ళమంటావా ఆ ఎలమంటాడు ఆయన జ్ఞానం లేని సేవ కూడా అంట ఈయనే పెద్ద జ్ఞానం ఈయన జ్ఞానం ఎక్కువైపోయి పొంగి పరిలిపోతుంది అందుకనే మాయ మాటలు చెప్పి జనాల్ని దోసుకు తింటూ ఈ విధంగా తెలియని వాళ్ళు చెప్పమను ప్రియమైన దేవుని బిడలారా దేవుడిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వీళ్ళు జనాల్ని వాళ్ళవేపు తిరుపుకుని కరోనాని అనుకూలంగా మార్చుకున్నారు ఇలాంటి మేధావులు అర్థం చేసుకోండి కనుక అలాంటి మోసప్ మాటలు పడిపోబాకండి ఎక్కడో ఉంటాడు ఇక్కడ స్క్రీన్ పెడతాడు టీవీలో చూస్తే ఏమైంది స్క్రీన్లో చూస్తే ఏమైంది నీ సేవకుడు తిడితేనేమో అలిగేసి ఆ స్క్రీన్ ముందు కూర్చుంటా వెళ్ళి రేపు పొద్దున ఇంట్లో ఏదైనా కార్యక్రమం చెప్తే స్క్రీన్ వేసుకొస్తాడు నీ దగ్గరికి లేదా స్క్రీన్ వచ్చి చేస్తుందా కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేసి నీ కోసం ప్రార్థన చేసే దేన సేవకుని లేపండి వాళ్ళని ప్రోత్సహించండి చక్కగా వాళ్ళకు సహకరించండి ప్రియమైన దేవుని బిడలారా తర్వాత ఈయన తప్పును సరి చేసుకున్నాడు ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఈయన చదువుకున్న వాక్య భాగంలో చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు నేను నా ఇంటి వారు ఎహో సేవిస్తామని తీర్మానం చేసుకున్నాడు వాక్యం వింటున్న బిడ్డ నీ తీర్మానం ఏంటి నీ సంఘములో నమ్మకంగా ఉంటానని తీర్మానం చేసుకో రక్షింపబడిన నీవు అనేకులు రక్షిస్తానని తీర్మానం చేసుకో తెల్లవారుజామున లేచి జూమ్ మీటింగులు మానేసి నేను కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ దేవుడు నీకు ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు నీ అప్పజయాల నుంచి జయాలు ఇస్తాడు నీ కుటుంబాన్ని వర్దిల్లేటట్లుగా చేస్తాడు నీ ప్రయత్నాలన్నీ సఫలమయ్యేటట్లుగా చేస్తాడు నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేస్తాడు మీరే అనేకులకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మారుదురుగాక ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలామంది కోపాలు వస్తాయి అందుకని మా అన్నదానాన్ని కూడా పంపారు మీలో చాలామంది అన్నదానం చేస్తున్నామని చూసి కొంతమంది వస్తున్నారు ప్రతి సోమవారం జరుగుతున్న అన్నదానానికి వచ్చి చూస్తున్నారు కొంతమంది పంపుతున్నారు కొంతమంది నెలకు ఐదు వందల చొప్పున పంపుతున్నారు మిమ్మల్ని కూడా దేవుడు ప్రేరేపిస్తే ఐదు వందలు వెయ్యో పంపండి అలాగే పుట్టినరోజులప్పుడు పంపండి మీ పేరు మీద అన్నదానం చేస్తాం పెళ్లి రోజులప్పుడు పంపండి క్రిస్మస్ పండుగ వస్తుంది పండుగ సందర్భంగా పంపండి న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ సందర్భంగా పంపండి అలాగా చక్కని మీరు ఏవైతే స్పెషల్ డేస్ మీరు చేసుకుంటున్నారో చక్కగా వాటి సందర్భంగా ఇద్దాం అలాగే ఈ క్రిస్మస్ కూడా చీరలు పంచుతాం అలాగే రగ్గులు పంచుతాం రాత్రులు రోడ్ల మీద నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద రగ్గు పంచి వాళ్ళ చలిలో నుంచి తట్టుకునేటట్లుగా ఎవరికైతే అందాలో వాళ్ళకి అందించేటట్లుగా మేము చేస్తూ ఉన్నాం మీరు వచ్చి చూడండి ఏమైన దేవుని బిడ్డలారా మీలో కూడా సహకరించండి రగ్గులకు పంపుతారో చీరలు ఎదరాళ్ళకి చీరలకు పంపుతారో అలాగే అన్నదానాలకు పంపుతారో చక్కగా పంపి దేవుని దీవులు సంపాదించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్ని దానాల కంటే సువార్థదానం కూడా గొప్పదే కనుక పరలోక భోజనం భూలోక భోజనం రెండూ పెట్టే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు ఈ పరలోక భోజనం మీరు పెట్టాలంటే టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి భూలోక భోజనం పెట్టాలంటే అన్నదానానికి స్పాన్సర్ చేయండి మీరు దేనికి పంపిస్తే దానికే వాడతాను ఆ దీవెన్లు దేవుడు మీ కుటుంబాలకు దయచేయనుగాక అద్భుతమైన కుటుంబాలుగా మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రవదించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి అయ్యా ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యంచుని బిడలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి నాయన టీవీ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న బిడలను దీవించండి అన్నదానంలో సపోర్ట్ చేస్తున్న బిడలను దీవించండి అయ్యా అలాగే నాయన అయ్యా ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదం కలుగుతున్న ఈ యొక్క ఆ ప్రభు ప్రోగ్రామ్స్ ఇంకా దీవెనకరంగా జరుగును గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ఏసునామములో వారికి స్వచ్ఛత కలుగును గాక ఎవరైతే ప్రభు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వివాహాలు జరగ బాధపడుతున్నారో గర్భవలం లేక అల్లాడుతున్నారో ఏసునామంలో వాటికి వారికి కలుగును గాక ఈ కార్యము జరిగించి అయ్యా ఈ ఇయర్ క్రిస్మస్ పండుగలు అన్నీ కూడా మేము చక్కగా చేసుకోవడానికి అనేక ఆకలి తీర్చే కుటుంబంగా ఈ కుటుంబం ఉండరుగాక కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడలారా దైవ సేవకులారా ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది చక్కగా ఇందులో ఆర్డినేషన్ అలాగే థియాజికల్ వాళ్ళ మ్యారేజ్ లైసెన్స్ ఐడి కార్డ్ ఓమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు ఇవన్నీ కూడా చక్కగా జన్యునివి చక్కగా నాకు ఫోన్ చేయండి చక్కగా తీసుకోండి అలాగే అన్నదానం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా అన్నదానానికి స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి మీ పేరు మీద అనేకులకు అన్నదానం వస్త్రదానం చేయటం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ మెయిన్ మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నా మది నీకోవెలగా లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నా కిచ్చవా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై విజయవాడ సిటీలో ఉన్న రోడ్ల మీద ఉన్నటువంటి వారికి అలాగే బస్ స్టాండ్లో గుహలో ఎక్కడైతే ఆకలి తలమటిస్తున్నారో వాళ్ళ దగ్గరికే రెండు మూడు టీములుగా వెళ్ళి మేము పంచుతున్నాం మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలి భాగస్థులయ్యి సహకారాలుగా ఉండండి దేవుడు తగిన ప్రతిఫలం మీకు దయచేస్తా పంపాలి అని అనుకుంటే పంపండి మీ పేరు మీద కూడా నేను అనేకులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది పేదలకు సహాయం చేస్తేనట ఇహావాగు అప్పించేవారన్నమాట మీరు కూడా దేవునికే అప్పించేవారిగా ముందురుగాక